ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యరాజ్చిన్ని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఎస్బీఐలో వితౌట్ సెక్యూరిటీ, అంటే మనం ఎటువంటి సెక్యూరిటీ పెట్టుకోకుండా లోన్ అనేది మనకు ప్రొవైడ్ అవడం జరుగుతుంది. అదేంటంటే ఎస్బీఐ జనరల్ పర్పస్ పర్సనల్ లోన్. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఎస్బీఐలో పర్సనల్ లోన్ వచ్చేసి జనరల్ పర్పస్ పర్సనల్ లోన్ అని చెప్పేసి అని అంటాం. దాన్ని మనం ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అని చెప్పేసి అని కూడా అంటాం అనమాట. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు దీని పర్పస్ ఏంటంటే, ఏదైనా మన పర్సనల్ యూసేజ్ కోసం, వెడ్డింగ్ అవ్వని లేదా వెకేషన్ అవ్వని లేదా అన్ప్లాన్డ్ ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి అమౌంట్ ఏదైనా కావాలి అని అన్నప్పుడు ఈ పర్సనల్ లోన్ అనేది మనం అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనం ప్లానెడ్ పర్చేస్, ఏదైనా ఫ్యూచర్కి సంబంధించి పర్చేస్ చేయాలి అని అనుకున్నా కూడాను మనం పర్చేస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్బీఐలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే క్విక్ అప్రూవల్. మీరు లోన్ అప్లై చేసిన తర్వాత చాలా తక్కువ స్పాన్లో మీకు లోన్ అనేది అప్రూవల్ అయిపోతుంది. అదేవిధంగా ఇన్స్టాంట్ డిస్బర్సల్, అంటే ఇమ్మీడియట్గా మీకు డిస్బర్సల్ అనేది అవుతుంది. డిస్బర్సల్ అంటే క్రెడిట్ అవ్వడం అన్నమాట. బ్రాంచ్ నుంచి మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మినిమల్ డాక్యుమెంటేషన్, అంటే చాలా తక్కువ డాక్యుమెంటేషన్ మీకు సబ్మిట్ చేస్తే మీకు ఇది లోన్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇది మీరు ఏ పర్సనల్ యూసేజ్ కోసమైనా మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. పర్టికులర్ యూసేజ్ కోసమే ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారని రూల్ ఏం లేదు. అదేవిధంగా ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే దీనికి లోన్ అమౌంట్ అనేది మనకు అప్ టు 20 lakhs వరకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్బీఐలో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి రిమైనింగ్ అదర్ బ్యాంక్స్తో ఒకసారి పోల్చుకున్నట్లయితే ఎస్బీఐలో పర్సనల్ లోన్కి సంబంధించి అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డైలీ రిడ్యూసింగ్ బ్యాలెన్స్, అంటే ఏంటంటే మనకు ఇది పర్సనల్ లోన్కి సంబంధించి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ లోన్ తీసుకునేటప్పుడు 1 year ఎంసీఎల్ఆరా లేదా 2 year ఎంసీఎల్ఆరా దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ కేస్ 1 year ఎంసీఎల్ఆర్ అయితే 1 year తర్వాత మీకు ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అవుతుందో అది మీకు వర్తించడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు లోన్ తీసుకునేటప్పుడు 9.65 ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి, తర్వాత మీకు వచ్చేసి 1 year ఎంసీఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ అని చెప్పేసి అని అంటాం. ఇన్ కేస్ 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ అప్పటి డేట్కి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా తక్కువ ఉంది అని అన్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈఎంఐ అనేది కొత్త ఇంట్రెస్ట్ రేట్ బేస్ చేసుకొని మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా లో ప్రాసెసింగ్ ఛార్జెస్, అతి తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మినిమల్ డాక్యుమెంటేషన్, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగాను అతి తక్కువ డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా జీరో హైడెన్ కాస్ట్, మీకు ఎటువంటి హైడెన్ కాస్ట్ అనేది ఉండదన్నమాట. ప్రొవిజన్ ఫర్ సెకండ్ లోన్, ప్రొవిజన్ ఫర్ సెకండ్ లోన్ అంటే వన్స్ మీరు ఈ జనరల్ పర్పస్ పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని, అంటే ఫస్ట్ లోన్ బేస్ చేసుకొని మీరు సెకండ్ లోన్ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్. అదేవిధంగా నో సెక్యూరిటీ నో గ్యారెంటర్, అంటే దీనికి వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్ అని చెప్పేసి అని అంటామన్నమాట. దీనికి మీరు ఎటువంటి సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీతో కూడాను మీరు సైన్ చేపించాల్సినటువంటి అవసరం లేదు. నో గ్యారెంటర్ అనమాట. అదేవిధంగా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఇండివిజువల్ విత్ శాలరీ అకౌంట్ విత్ ఎస్బీఐ, అంటే ఎవరైతే ఎస్బీఐలో శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్నారో వాళ్ళు ఈ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. అదేవిధంగా మినిమం నెట్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు 15,000 రావాలి ఖచ్చితంగా. ఇన్ కేస్ 15,000 నెట్ మంత్లీ ఇన్కమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అన్నమాట. ఇన్ కేస్ నెట్ మంత్లీ ఇన్కమ్ అంటే మీకు కటింగ్స్ అంతా పోగాను మీ అకౌంట్లో ఏదైతే అమౌంట్ క్రెడిట్ అవుతుందో దాన్ని నెట్ మంత్లీ ఇన్కమ్ అనేసి అని అంటాం. ఏదైతే గ్రాస్ మంత్లీ, నెట్ గ్రాస్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు కటింగ్స్ కాకోకుండా
కటింగ్స్ యాడ్ చేసుకొని గ్రాస్ మంత్లీ ఇన్కమ్ అనేసి అని అంటాం. అదేవిధంగా ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో, ఓకేనా? ఈఎంఐ ఈక్విటీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆర్ నెట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రేషియో, దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ అమౌంట్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అవని, లేదా స్టేట్ గవర్నమెంట్ అవని, లేదా క్వాసీ గవర్నమెంట్ అవని, లేదా సెంట్రల్ పిఎస్యూస్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ స్టేట్ పిఎస్యూ. పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ రిప్యూట్, ఎవరైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ కార్పొరేట్ విత్ ఆర్ వితౌట్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్, అంటే కార్పొరేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ మనకి ఏరియాలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసి ఉంటారో వాళ్ళు ఈ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 600 ఉంటే మినిమం సిబిల్ స్కోర్ అనేది ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. ఎవరైతే అకౌంట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి 650 అనేది మినిమం సిబిల్ స్కోర్ ఉండాలి. అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్ అనేది మీ యొక్క శాలరీ అకౌంట్స్లో శాలరీ అనేది క్రెడిట్ అయి ఉండి ఉండాలి, ఓకేనా? అదేవిధంగా అమౌంట్ విషయానికి వస్తే టర్మ్ లోన్ అమౌంట్, మినిమం లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 20,000 అనమాట. మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి 20 lakhs ఆర్ 24 times ఇన్ నెట్ మంత్లీ ఇన్కమ్, అంటే మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో దానికి ఇంటూ 24 ఇస్తే ఎంత వస్తుందో అంత వాల్యూ అనేది మనకు లోన్ అమౌంట్ అనేది వచ్చేయడం. అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ అమౌంట్ మినిమం లోన్ అమౌంట్ 5 lakhs. వచ్చేసి మనకి ఇన్ కేస్ టర్మ్ లోన్ అంటే మనకు లాంగ్ టర్మ్ లోన్ కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఎప్పుడు రీపేమెంట్ చేయాలి అని చెప్పేసి. ఇన్ కేస్ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో మనం తీసుకున్నట్లయితే మినిమం లోన్ అమౌంట్ వచ్చేసి 5 lakhs వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి యాజ్ ద 20 lakhs ఆర్ 24 times ఇంటూ నెట్ మంత్లీ ఇన్కమ్, ఓకేనా? అదేవిధంగా సెకండ్ లోన్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. బట్ ఏ సిచ్యువేషన్లో ఎలిజిబిలిటీ అవుతుందంటే మీరు ఏదైతే జనరల్ పర్పస్ పర్సనల్ లోన్ అంటే మొదటి లోన్ ఎవరైతే తీసుకుని ఉంటారో ఈ మొదటి లోన్ తీసుకున్న తర్వాత ఈ 1 year కంప్లీట్ అయి ఉండి ఉండాలన్నమాట. ఫస్ట్ లోన్ తీసుకున్న తర్వాత మీ యొక్క 1 year ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ మీరు సెకండ్ లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తారు. 1 year ట్రాక్ రికార్డ్ చెక్ చేసి ఇన్ కేస్ మీరు ఈఎంఐ అంతా కూడా మీరు ప్రాపర్గా మీరు పే చేస్తూ ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని మీకు సెకండ్ లోన్ అనేది మీకు ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ సెకండ్ లోన్ మీకు ఎంత అమౌంట్ మీకు ప్రొవైడ్ అవుతుంది అనేది ఇప్పుడు యాజ్ యూజువల్ ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో 50% బేస్ చేసుకొని మీకు క్యాలిక్యులేట్ చేసి మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. అదెంత అంటే మీరు ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకుంటారో దాంట్లో 1.50% ఆఫ్ ది లోన్ అమౌంట్ ప్లస్ అప్లికబుల్ జిఎస్టీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి 1,000 rupees ప్లస్ జిఎస్టీ, మ్యాక్సిమం వచ్చేసి 15,000 rupees ప్లస్ జిఎస్టీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పెనాల్టీ ఇంట్రెస్ట్, ఇన్ కేస్ మీరు ప్రతి మంత్ ఈఎంఐ పెట్టుకొని ప్రాపర్ టైంలో మీరు ఈఎంఐ కనుక పే చేయకపోయినట్లయితే మీకు 2% పర్ మంత్ అనేది పెనాల్టీ ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. డిఫాల్టర్గా ఉంటే మీరు ప్రతి మంత్ ప్రాపర్గా పే చేయకపోతే ప్రతి మంత్కు గాను 2% పర్ మంత్ అనేది పెనాల్టీ పడడం జరుగుతుంది. పెనాల్టీ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఆర్ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేసి అని అంటాం మనం దీన్ని. ప్రీ పేమెంట్ ఆర్ ఫోర్ క్లోజర్ అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్న తర్వాత మనం 5 years మనం పే చేస్తామని పెట్టుకొని ఇన్ కేస్ ముందుగానే 3 years మనం క్లోజ్ చేసుకున్నట్లయితే, ఓకేనా? అంటే ఆల్రెడీ 2 years మనం ఆల్రెడీ పే చేసేస్తాము ఈఎంఐ అనేది, రిమైనింగ్ 3 years ఉంది. బట్ ఈ 3 years మీరు ఈఎంఐ రూపంలో పే చేయకోకుండా అట్ ఏ టైం బల్క్ అమౌంట్ మీరు టోటల్గా లోన్ క్లోజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అప్పటికి మీకు ఏదైతే అవుట్ స్టాండింగ్ డ్యూ ఉంటుంది, ఓకేనా? అంటే అవుట్ స్టాండింగ్ డ్యూ అంటే రిమైనింగ్ లోన్ అమౌంట్ ఎంత మీరు పే చేయాలి అని అనుకుంటున్నారు ఆ లోన్ అమౌంట్కి మీరు 3% ప్రీపెయిడ్ అమౌంట్ మీద మీకు 3% అనేది మీకు పెనాల్టీ పడడం జరుగుతుంది. ప్రీపెయిడ్ అమౌంట్ అంటే మీరు అప్పటికి మీరు ఎంత పే చేయాల్సి ఉందో దాన్ని ప్రీపెయిడ్ అమౌంట్ అనేసి అని అంటాం. దాని మీద మీరు 3% ఎక్స్ట్రా పెనాల్టీ మీరు పే చేసి లోన్ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి కండిషన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు
ఈ ప్రీపేమెంట్ ఛార్జెస్ కనుక మీకు పడకూడదు అని అనుకున్నట్లయితే, ఓకేనా, ఇన్కేస్ ప్రీపేమెంట్ ఛార్జెస్ పడకూడదు అనుకుంటే, వన్స్ ఈ లోన్ క్లోజ్ చేసుకున్న వెంటనే మీరు ఇన్కేస్ సెకండ్ లోన్ అంటే మళ్ళీ ఇమీడియట్గా పర్సనల్ లోన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్బీఐలో అదే అకౌంట్ పరంగా మీకు ఎటువంటి ప్రీపేమెంట్ క్లోజర్ ఛార్జెస్ అనేది ఉండదన్నమాట. అదేవిధంగా మినిమం రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి మీకు 6 మంత్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 6 ఇయర్స్ వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ విషయానికి వస్తే శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, ఆర్ పాస్బుక్ అయినా సబ్మిట్ చేయాలి, జిరాక్సెస్. తర్వాత ఎంప్లాయర్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత లేటెస్ట్ శాలరీ స్లిప్ ఆర్ ఫామ్ 16 అయినా సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఆప్షనల్ అన్నమాట. తర్వాత లేటెస్ట్ పాస్ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్, రీసెంట్గా తీసిన 2 పాస్ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇన్ కేస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మనం పాన్ కార్డ్ తీసుకున్నా, ఓకేనా, ఓటర్ ఐడి తీసుకున్నా, ఆధార్ కార్డ్ తీసుకున్నా, పాస్పోర్ట్ తీసుకున్నా పర్లేదు. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ విషయానికి వచ్చినా కూడా అది సేమ్, పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఇవి ఏదైనా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అన్నమాట డాక్యుమెంట్ విషయానికి వస్తే. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వస్తే మనకు రీసెంట్గా చేంజ్ అయిందనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎస్బీఐలో, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 10/6/2020. ఈ డేట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయింది. ఇక్కడ చెప్పాను కదా ఇందాక 2 ఇయర్ ఎంసీఎల్ఆర్ అనేసి, అంటే మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఇన్కేస్ చేంజ్ అయినట్లయితే మీకు 2 ఇయర్ తర్వాత ఇన్కేస్ అప్పటికి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ మీకు అది వర్తిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 10.60 నుంచి 11.10% పర్ యానం అనేది ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది, అది టర్మ్ లోన్ ఫెసిలిటీ వస్తే. అదేవిధంగా ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ విషయానికి వస్తే సేమ్ 11.10 నుంచి 11.60% పర్ యానం అనేది ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది కేవలం ఎస్బీఐలో ఎవరైతే శాలరీ అకౌంట్ కలిగి ఉన్నారో వాళ్ళు ఈ లోన్స్ అనేది ఈ లోన్ అనేది తీసుకోవడానికి వీలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ లేదో వాళ్ళకి సంబంధించి కూడాను ఒక పర్సనల్ లోన్ అనేది ఎస్బీఐలో ఉంది, దాన్ని ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ త్రూ సిఎల్పి పోర్టల్ అని చెప్పేసి అని అంటామన్నమాట. దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ అందరికన్నా ముందుగా మీకు తెలుగులో మీరు వినాలి అని అనుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.